న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని గత సంవత్సరం జరిగిన గట్టు వామనరావు దంపతుల హత్య, ములుగులో జరిగిన వరంగల్ న్యాయవాది మల్లారెడ్డి హత్య, నల్లగొండలో మొన్న జరిగిన గదే విజయరెడ్డి హత్య, నిన్న జరిగిన జడ్చర్ల న్యాయవాది నరసింహరావుపై జరిగిన హత్యాయత్నం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులపై అరాచక శక్తుల దాడులు అధికమయ్యాయి. ఉద్యమాల ద్వారా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క పాత్ర వెలకట్టలేనటువంటిది. 45 రోజుల ఉద్యమం ద్వారా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రం సాధించాం. ఆన్ స్వరాష్ట్రంలో న్యాయవాదులపై ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి. ఇందుకైనా రాష్ట్రం ఏర్పడింది. న్యాయవాదులు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం మరియు న్యాయశాఖ మంత్రి తక్షణమే స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కనుక ఈ తెలంగాణ ప్రభుత్వం తక్షణం న్యాయవాదుల రక్షణ కోసం సరైన రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఈ న్యాయశాఖ మంత్రి స్పందించి న్యాయవాదులపై ఎటువంటి దాడులు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. నా పేరు యాస యుగంధర్, న్యాయవాది భద్రాద్రి కృష్ణాపురం జిల్లా. గత సంవత్సరం నుంచి న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులు గట్టు వామనరావు దంపతులు అయితే, మొన్న ములుగులో జరిగినటువంటి మల్లారెడ్డి గారి హత్యాకాండ అయింది, నిన్న నల్గొండ జిల్లా నరసింహరెడ్డి గారి హత్య అయింది, మొన్న జరిగినటువంటి నిన్ననే జరిగినటువంటి చర్చలలో జరిగిన